ఆర్బీఐ సంచలన ప్రకటన చేసింది. 2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 దాకా బ్యాంకుల్లో డిపాజిట్ లేదా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని సూచించింది. డిపాజిట్ విషయంలో ఎలాంటి లిమిట్ లేదని చెప్పింది. బ్యాంకుల్లో ఒకసారికి 20,000, 10 నోట్లు మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకునేందుకు వీలుందని తెలిపింది. మరోవైపు లావాదేవీల సమయంలో వినియోగదారులకు 2,000 నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు సూచించింది. బ్యాంకులకు ప్రత్యేకంగా గైడ్ లైన్స్ జారీ చేశామని, ప్రజలు ఎక్స్చేంజ్ లేదా డిపాజిట్ సౌకర్యాన్ని ఫ్రీగా ఉపయోగించుకోవచ్చని ఆర్బీఐ చెప్పింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. నల్లధనాన్ని దాచుకునేందుకు పెద్ద నోట్లను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకుందని తెలుస్తోంది. 2018-19లోనే ఆర్బీఐ 2,000 నోట్ల ప్రింటింగ్ ను నిలిపివేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్ లో కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. 2,000 నోటును లావాదేవీలకు పెద్దగా వినియోగించడం లేదని గమనించామని ఆర్బీఐ తెలిపింది. ఇతర డినామినేషన్లలోని నోట్ల స్టాక్ ప్రజల కరెన్సీ అవసరాలు తీర్చడానికి సరిపోతుందని పేర్కొంది. ఇతర డినామినేషన్లలోని నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చాయి. 2,000 నోట్లను ప్రవేశపెట్టిన లక్ష్యం నెరవేరిందని, అందుకే 2018-19లో 2,000 నోట్ల ప్రింటింగ్ ఆపేశామని తెలిపింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా 2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించామని ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న 2,000 నోట్లలో 89% దాకా 2017 మార్చికి ముందు ప్రింట్ చేసినవేనని చెప్పింది. వాటి జీవితకాలం 4 నుంచి 5 ఏండ్లేనని తెలిపింది. ప్రజల దగ్గరున్న 2,000 నోట్లను తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ సూచించింది. లేదా ఏదైనా బ్యాంక్ బ్రాంచ్ లో ఇతర డినామినేషన్ నోట్లు 500, 200, 100 రూపాయలతో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని చెప్పింది. బ్యాంక్ కేవైసీ రూల్స్ చట్టాల ప్రకారం డిపాజిట్లపై ఎలాంటి పరిమితి లేదని తెలిపింది. బ్యాంకుల సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు 20,000 దాకా 10 నోట్లు మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అనుమతి ఉందని వివరించింది. ఆర్బీఐకి చెందిన 19 రీజనల్ ఆఫీసుల్లో కూడా 2,000 నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని తెలిపింది. 2,000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నామన్న ఆర్బీఐ ప్రకటనపై ప్రధాని మోడీ టార్గెట్ గా కాంగ్రెస్ మండిపడింది. మన ప్రధాని ముందుగా నిర్ణయం తీసుకుని తర్వాత ఆలోచిస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ విమర్శించారు. 2016 నవంబర్ 8 తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఆర్భాటంగా ప్రవేశపెట్టిన 2,000 నోట్లను ఇప్పుడు విత్డ్రా చేసుకుంటున్నారని ట్వీట్ చేశారు. నోట్ల రద్దు చేసిన కొన్ని రోజుల తర్వాత ఆర్బీఐ కేంద్రం 500 నోటును మళ్లీ తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం అన్నారు. 2,000 నోటు ఎన్నడూ క్లీన్ నోట్ కాదని, దీన్ని మెజారిటీ ప్రజలు ఉపయోగించలేదన్నారు. తమ నల్లధనాన్ని తాత్కాలికంగా దాచుకోవడానికి మాత్రమే చాలా మంది 2,000 నోటును ఉపయోగించారని ఆరోపించారు.